ఆయన బయటకు వెళ్తే వెంట అనుచరులు మంది మార్భలం ఉండరు. ఊళ్ళో సైకిల్ తొక్కుతారు, ఊరెళ్లాలంటే బస్ ఎక్కుతారు. అతి సాధారణ మధ్యతరగతి జీవనం. అయితే మన దేశంలో సగం మందివి అలాంటి జీవితాలే. కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంత సింపుల్ గా ఉంటాడని ఊహించగలమా? అది కూడా ఇలాంటి రోజుల్లో. ఉదయం పచ్చడి మెతుకులు తిని పొలం బాట పడతారు. ఉదయం వెళితే మళ్లీ పొద్దుగూకాకే ఇంటికి. అప్పటి వరకు పొలం పనులు లేదంటే పార్టీ పనులు. ఓ కారు లేదు, బంగళా లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ అంతకన్నా లేదు. అయితే ఏమిటి, ఈయన గురించి ఎందుకు ఇదంతా చెప్పటం? ఎమ్మెల్యే అన్నా, మాజీ ఎమ్మెల్యే అన్నా, మనకు తెలిసిందల్లా ఒక బెంజికారు, కొన్ని వేల గజాల ప్లాట్లు, కొన్ని కోట్ల రూపాయలు, ఇతర ఆస్తులు పాస్తులు. కానీ అవేవీ లేకుండా 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి కేవలం సింపుల్గా సాధారణ జీవితం గడుపుతూ ఇప్పటికి కూడా బస్సులో ప్రయాణిస్తూ సామాన్యులతో ఉంటూ ఏ ఆస్తులు లేక తను 5 సార్లలో మొదటిసారి ఎమ్మెల్యే కావడానికి ముందు ఏ ఆస్తులు అయితే ఉన్నాయో అదే ఆస్తులతో ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఇప్పటికి కూడా సామాన్యుడిగానే ఉంటున్నటువంటి ఎమ్మెల్యే ఒకరున్నారంటే కూడా ఎవరు నమ్మరు. కానీ నిజానికి ఆయన ఇల్లెందు ఎమ్మెల్యే గుమ్మ నరసయ్య. ఇప్పుడు ఆయన జీవన శైలి ఏమిటి, ఆశ్చర్యపరిచే విధంగా అసలు ఒక ఎమ్మెల్యే ఇలా ఉంటారా అనేది మనం తెలుసుకునేట్టుగా ఒక స్టోరీని చూద్దాం మనం. ఈయన గురించి ఇంతగా ఎందుకు చెప్పటం అంటే, ఓ సాధారణ రైతులా కనిపిస్తోన్న ఈయన మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి 5 సార్లు గెలుపొందారు. పేరు గుమ్మడి నరసయ్య. వాళ్ళు మనకు ఓట్లేసింది సంపాదించుకోవటం కోసం కాదు, వాళ్ళ కోసం పనిచేయాలి, వాళ్ళకి ఏం అవసరాలను తీర్చాలి అనేటువంటి నేపథ్యంలోనే పనిచేయాలి అనేటువంటి దృఢమైనటువంటి ఒక అవగాహనతోటి పనిచేస్తున్నా. ఈ పద్ధతుల్లో పార్టీకి నేనేం చేస్తున్నా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, ప్రజలకి నేనేం చేస్తున్నాను అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, పార్టీ సహకారంతో ప్రజలు ఇచ్చినటువంటి ఈ కొద్ది అవకాశాన్ని వాళ్ళ కోసమే వినియోగిస్తూ పనిచేసిన. న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థిగా గుమ్మడి నరసయ్య 1983, 1985, 1989, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఎమ్మెల్యే కాకముందు తాతలు తండ్రుల నుంచి సంక్రమించిన ఈ పొలమే ఆయన ఆస్తి. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కూడా ఆయన దగ్గరున్న ఆస్తి ఇదే. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఇప్పటికీ తన వ్యవసాయం తానే చూసుకుంటారు. దాదాపుగా వ్యవసాయంలో చేసే చిన్న చిన్న పనులన్నీ కూడా తానే చూసుకుంటారు. పోనీ వ్యవసాయం అంటే కొన్ని 100 ఎకరాలు లేకపోతే కార్పొరేట్ వ్యవసాయమో కాదు. తనకు తను మొదటిసారి ఎమ్మెల్యే కావడానికి ముందు ఏదైతే పొలం ఉందో, తండ్రి నుంచి తాతల నుంచి ఏదైతే సంక్రమించిందో ఆ పొలంలోనే ఇప్పుడు ఇటు మామిడి తోట కావచ్చు, ఇటు మొక్కజొన్న కావచ్చు, ఇటు మిర్చి కావచ్చు వేసుకొని దాన్నే తను వ్యవసాయం చేసుకొని తనే చేస్తారు. అంతేకాకుండా తను ప్రతిరోజు ఇక్కడి నుంచి అంటే తన స్వగ్రామం అనే టేకులు కూడా నుంచి ఇల్లందు వెళ్ళి ఇల్లందు తన న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో దాదాపుగా తను ఇప్పటికి కూడా ఒక ఉద్యోగిలాగా ఉదయం వెళ్ళి సాయంత్రం రావడం, ఈలోగా తను ఉదయం కానీ సాయంత్రం కానీ పొలం పనులు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నరసయ్య ఇల్లు చూడండి, ఇంట్లోని వస్తువులను చూడండి. ఇదంతా చూసిన తర్వాత కూడా ఇది ఓ మాజీ ఎమ్మెల్యే ఇల్లు అంటే నమ్ముతారా? ఈ చిన్న ఇల్లే నరసయ్య ఆస్తి. ఇంటి పనంతా భార్య చూసుకుంటారు, పిల్లలవి సర్కారీ చదువులే. సొంతూరు టేకులగూడెం నుంచి ఇల్లెందుకు పార్టీ ఆఫీస్కు వెళ్ళినప్పుడు మాత్రం మోటార్ బైక్ వాడతారు. ఆయన నేను చిన్నతనం నుండి చూస్తున్నాను, ఆయన ఎలాగే ఉంటున్నారు ఇప్పటికి కూడా. 5 సంవత్సరాల నుండి గెలిచినా ఆయన మనసుతో మారలేదు, ఇప్పటికి మారలేదు, ఆయన అలాగే ఉన్నారు. నేను ఒక ఎమ్మెల్యేని అనే హోదా కూడా చూపెట్టకుండా మాలో ఒకరిగా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ సైకిల్తోనే తిరుగుతూ ఉంటాడు, అందరిని అడిగి ఏ బాధలు ఉన్నా ఏ ఉన్నా అవన్నీ మంచి పనులు అయితే మంచి, మంచి కాకపోతే అట్లా కాదు. ఊరు అభివృద్ధి, ప్రతి ఊర్లో అందరిని అడుగుతారు, అందరు అన్నాని వస్తారు, మాట్లాడతారు. ఉదయం భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు ప్రజలతో సమస్యలపై చర్చిస్తారు.
తర్వాత ఇల్లెందులోని పార్టీ కార్యాలయానికి లేదంటే పొలానికి ప్రయాణం. పారపట్టి మట్టి కొడతారు, మళ్లకు నీళ్లు పెడతారు, అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటారు. ఉమ్మడి నర్సయ్య హయాంలో ఇల్లెందు నియోజకవర్గానికి పలు ప్రజా సౌకర్యాలు సమకూరాయి. ఇప్పుడు ఆయన లక్ష్యం పోడు భూములకు పట్టాలు సాధించడం. అందుకోసం నిత్యం పోరాటం చేస్తానంటున్నారు ఉమ్మడి నర్సయ్య. ఆస్తులు సంపాదించుకోకపోవడం, కార్లు బంగ్లాలు లేకపోవడం పట్ల తమలో ఇలాంటి అసంతృప్తి లేదంటారు ఆయన. ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులది అదే మాట. ఇప్పుడు ఎంతో అంత వ్యవసాయం కాబట్టి మేము చేసుకొని బతుకుతాను. ఆయన చేసేది ఇప్పటికప్పటికైనా పదవులు మరిచే ఇక్కడ ఉంటే తను సమస్యలు ఊళ్ళో సమస్యలు ఏంటో అనేది తెలిసిపోద్ది. అదే హైదరాబాద్ సిటీలో ఉంటే ఇక్కడ జరిగేటి ఏమీ తెలియదు కదా. అందుకే తను ఎప్పుడూ ఇక్కడ తన సొంత గ్రామంలో ఉండటం, తను చేని పనులు చూసుకోవడం, ప్రజలకి ఎలాంటి సమస్యలు వచ్చినా అప్పటికప్పుడు పరిష్కరించడానికి అందుబాటులో ఉండటం కోసం తను ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు సంపాదించింది ఏం లేదు, అప్పుడు సంపాదించింది ఏం లేదు. తాతల తండ్రుల కాడి నుంచి వచ్చిన ఆస్తి తప్ప తను సొంత కొనుక్కున్నది కూడా ఏమీ లేదు. మాజీ ఎమ్మెల్యేగా కాదు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గుమ్మడి నర్సయ్య జీవితం ఇదే. నీతికి నిజాయితీకి మారుపేరంటారు ప్రజలు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలే ఆయనకు ప్రధానం. వామపక్ష భావజాలమున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు, ఆస్తులు ధనం వెనకేసుకుంటున్నారు. కానీ అలాంటి వారి మధ్యలో ఇలాంటి వారొకరున్నారని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీతికి నిజాయితీకి నిరాడంబరతకు స్వచ్ఛతకు మారుపేరు గుమ్మడి నర్సయ్య. అందుకు ఇప్పుడు మనం చూసిందంతా మనం విన్నదంతానే ఉదాహరణ. ఆయనలాగానే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉండాలని, ఎమ్మెల్యేలు అయినా కాకపోయినా ప్రజాజీవనం కోసం, ప్రజాజీవనం మెరుగుగా ఉండడం కోసం, ప్రజాజీవాన్ని బాగు చేయడం కోసం మాత్రమే ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నది ఆయన సంకల్పం. ఇప్పుడు కూడా ఈ రాబోయే కాలంలో కూడా తను కేవలం పోరాటానికి మాత్రమే ముందుంటానని, ప్రజల కోసం ఆయన చేస్తానని ఆయన చెప్తున్నారు. ఆయనలాగా అందరు ఎమ్మెల్యేలు, అందరు ప్రజాప్రతినిధులు ఉండాలని అంత కోరుకుంటే అప్పుడు దేశం బాగుంటుందనేది అందరి ఆశ. కెమెరామెన్ జీ కృష్ణతో ప్రసేన్, టీవీ5, ఖమ్మం. We'll be right back.